డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు రైతు కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సేవ్ ఇండియా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సీపీఎం బుచ్చిరెడ్డిపాలెంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సేవ్ ఇండియా ఉద్యమాన్ని చేయాలని సీపీఎం నాయకులు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. బుచ్చిలో వవ్వేరు బ్యాంకు వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీలో పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొని సేవ్ ఇండియా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రజల మనసానికి బయటకు వచ్చి మాట్లాడలే సంస్థలని ప్రైవేట్ పరం చేస్తుంది. దీన్ని మా పార్టీ తరఫున అందరినీ అన్ని సంఘాలు కలుపుకొని రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి ప్రధానంగా కార్మికులు పొట్ట కొట్టడానికి లేదని చట్టాలు తెస్తుంది. కార్మికుల్ని ఇబ్బందులు పెట్టేదానికి ఫ్యాక్టరీలో కూడా కనీసం సంఘాలు పెట్టుకునేదానికి కూడా నిషేధిస్తుంది. ఇదన్నిటి మీద కూడా రేపు 9వ తేదీ ప్రతి మండల ఆఫీస్ కాడ మేము ధర్నా చేయదలుచుకున్నాము. దీనికంతా ఇవాళనే ప్రచార యాత్ర కదిలింది. మొత్తం కూడా గ్రామానికి ప్రతి గ్రామంలో కూడా మా వాయిస్ వినిపించేదానికి కదిలేరు. జనాన్ని ఆ రకంగా మొబిలైజ్ చేసి మేము ఖచ్చితంగా దీనికి ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చేదానికి మా అన్ని సంఘాలని కలుపుకొని చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి నా సందర్భంగానే ప్రజలందరూ కూడా ఒక రకంగా మేల్కొల్పుకొని ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని అరికట్టాలని చెప్పి ప్రజలు మన మీద ఎరనేసి శాపం తీసుకున్నట్టుగా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. నిన్ననే ఒక మిత్రుడు స్కూల్లో అమ్మాయిని అడిగితే జగనన్నచ్చే అమ్మఒడి ఎవరికి సరిపోతుందంటే మా నాయన తాగేదానికి కూడా సాటం లేదు, ఇంకా 300 విరిగిపోయింది, ఆ పరిస్థితుల్లో ఉందని ఆ పాప చెప్పుకొచ్చింది. అమ్మ రైతు భరోసా ఇస్తుందంటే రైతు భరోసాలో మన వ్యవసాయంలో ఇప్పుడు వచ్చేసరికి పురుగు మందులు, పిండికట్లు, డిఏపి ఇవన్నీ కూడా కనీసం 400 నుండి 1400 1400కి జరిపిందని ఒక రైతు చెప్పుకొచ్చాడు. ఈ రకమైన పరిస్థితుల్లో జనం ఆందోళనకరమైన వ్యవసాయం నిర్వీర్యం అయిపోతుంది. ఈరోజు వ్యవసాయం ఏ రకంగా ఉందో మీకు అందరికి కూడా తెలుసు, ప్రజలు గమనించండి. 5 లక్షలు 6 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తానని ప్రభుత్వం చెబితే కనీసం 80,000 నుంచి 1 లక్ష ఎకరాలు కూడా వేయకుండా రైతాంగం వెనకాడారంటే ఈ దౌర్భాగ్య స్థితి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మన స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళ నుంచి కూడా జరగలేదు అనేది. నీళ్లు చెరువుల్లో ఉంటే ఇయ్యాలని రైతులు పోటీ పడి కొట్టుకునేదానికి కనీసం మాకు కావాలో మాకు కావాలని అరిచేవాళ్ళు ఈ రోడ్డు నీళ్లు ఇస్తానన్నా కానీ వేయకుండా మానేశారంటే ఏ పరిస్థితిలో రేపు ఆహార పదార్థాలు ఏ దశకు వస్తాయో మనకి కనీసం రైతుకి మేలు చేసే ప్రభుత్వాలు కూడా ఎక్కడ మన కంటి చూపంత దూరం కూడా కనపడటం లేదు. మేలు రైతు రాజు ఏనుముఖం చెప్తున్నారు కానీ మాటలతోనే కానీ కనీసం ఈ ప్రభుత్వం ఇప్పటికీ 600 రోజుల నుంచి ఢిల్లీలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంటే ఈరోజు కూడా ప్రభుత్వం పార్లమెంటులో కూడా మొండి చేయి చూపిస్తూ ఉంది. మేము మా చట్టాలు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తా ఉంది. దానికని మేము దీన్ని ప్రతిఘటిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రజల్లోకి రాబోయే రోజుల్లో బీజేపీని తరిగికొట్టేదానికి అన్ని సంఘాలను కూడగట్టుకొని ముందుకి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజానీకానికి ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాల్గొని రేపు వచ్చే 9వ తేదీ మండలంలో జరిగేందుకు మండల ప్రజలందరూ కూడా అన్ని సంఘాలకు అన్ని పార్టీలకు సంబంధించి అందరూ కూడా వచ్చి దాన్ని బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.